అరే సార్ ఇప్పుడు మీటింగ్కి ఎంతమంది కావాలో నాకు చెప్పురి, నేను అరేంజ్ చేస్తా. 1000 మందా? షీప్ అడగకూరు సార్, నా దగ్గర లక్షల మంది ఉంటారు. ఏం బ్రో, డ్రెస్ మార్చి డైలాగులు నటిస్తున్నావు కదా. అచ్చినావా? నీతో గడియ రికా ఉండదు, గవ్వ ఆమ్దాని ఉండదు, అచ్చిన పని చేయడం కొడతావు. గుడి దీపానికి సౌరు లేదంటే ఎడ్ల కొట్టేలా 7 దీపాలు పెట్టమన్నాడు నియాస్ ఉంటాడే. సరే కానీ అదంతా నిజమైన బంగారమేనా? ఏం పని చేస్తున్నావు? అంటే ఇది కోట్ల కొనుకొచ్చుకున్నా అనుకుంటున్నావా? ఎంత చెక్ వంట చూసినావా? కళ వచ్చింది అయినా నిమిషాలలో లచ్చలు లచ్చలు సంపాదిస్తోంది, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? నీతో సార్ అన్న ఫాయిదా కూడా లేదు నాకు. ఈ సాప్ అవుతుంది రో, నువ్వేం చేస్తున్నావు లచ్చలు లచ్చలు సంపాదే నీకి? అరే సార్ మీటింగ్ లచ్చ మంది కావాలన్నట, నువ్వు మోపియ్. అరే ఎంత అంటాం తిత్తావు రా బాయ్, నువ్వైతే తోలుకోనరా. ఎక్కడ జనాలు, ఏం మీటింగ్లు, ఏడికి తోలుకోబోతున్నావు? నీకు ఇంకా అర్థమైతలేదా? మీటింగ్ కు జనాలు అరేంజ్ చేస్తున్నా, అరే లీడర్లు అంతా నాయమడి వాడుతారు, ఎవరికైనా చదరాలే ఎక్కడికైనా తోలాలి నాకు అర్థమైతలేదు. ఇగో ఫోన్లు అయినా ఫోన్లు చేస్తారు, అరే రాజు మీటింగ్ తీసుకురారా అంటే నేనేం చేయాలి? అబ్బే నిన్నే వాళ్ళు అడిగేది, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు కానీడా. బిల్డప్ కాదు, బిజినెస్, సీజన్ బిజినెస్. అయినా నా తెలివి లీడర్లకు అర్థమవుతుంది కానీ నీకు మాత్రం అర్థం కాక నాకు తెలుసు. నీ బొంద తెలివి, ఇప్పుడు లీడర్లు పెట్టే సభలకు పోరగాళ్ళని తోలకపోనీకి ఇదంతా చేస్తున్నావా? ఎస్, పార్టీ మీటింగ్, నీకు ఓట్లేసుడు ఒక్కడే తెలుసు, నాకు ఓట్లలో 4 రాళ్ళు ఎన్కేసుడు తెలుసు. అవునా? మరి ఏ పార్టీ మీటింగ్కి తోలుకోబోతున్నావురా? ఇగో ఈ పార్ట నా పార్ట అని ఏం లేదక్క, అన్ని పార్టీల లీడర్లు రాజుగారిని గుర్తపట్టారు. అయినా ఇటువంటి పనిలో రాజుగాడ కావాల్సింది. నీ సంగతి నాకు తెలుసురా, ఊర్లో అరే రాజుగాడు పిలుస్తున్నాడు అంటే ఛీ గా పని తగ్గుతో మనకేం పని రా అని ఎవ్వరు రారు, నాకు తెలియదు నీ సంగతి. అక్క నువ్వు గిట్ల ఇజ్జద్ది అక్క, మీరు ఎలక్షన్ అప్పుడు ఊర్లోకి తోలింది మంది నేను, సభ సక్సెస్ అయింది నాతోని. నీ గప్పాలు వినటోళ్ళకి చెప్పురా, నాకు కాదు ఇని ఇని నాకే బోర్ కొడుతుంది. హలో సార్ చెప్పండి సార్, ఎంతమంది కావాలి? లచ్చనా? ఇగో 200,000 మందిని తొలిస్తా. ఇక ఒక కండిషన్ సార్, మా వాళ్ళు లారీలలో రారు, వాళ్ళకి ఏసీ బస్సులు పెట్టాలి, ఏసీ బస్సులలో మంచి వాళ్ళకి నచ్చిన సినిమాలు వేపియాలి. ఇక అట్లయితే అత్తారు సార్. అది కాదురా, ఇట్లా మందిని పోగేసుకుంటూనే ఉంటావా, నీకేమొస్తుంది ఇట్లా వేస్తే? మందిని తొలిస్తే ఎంత వస్తుంది నీకు తెలుసా? అయినా నీకేం తెలుసు, నీ లెక్కలలో వీక్ కదా, చాలా వస్తుంది, కోట్లలో ఆమదన వస్తాయి, లచ్చ లచ్చలు కాదు తెలుసా? లెక్కలలో వీక్ అంటే తొక్క తీస్తా. అసలు ఎవరా నేను అడిగేది జనాలు తీసుకురమ్మని? అన్ని పాటలు అడుగుతారు, ఇప్పుడు నీ ముందు ఎన్ని ఫోన్లు వచ్చినా చూసినావు కదా. రే కస్టమర్ కేర్ లో ఫోన్లు వచ్చినాయి రా నీకు, అవి తీసుకొచ్చిన ముంగడ హెచ్చులు కొడుతున్నావు, నాకు తెలియదు నీ సంగతి. రే సార్ ఫోన్ చేస్తున్నావు. సార్ ఇగో మన తాన జనాలు ఏం తక్కువ లేరు కానీ నువ్వు డాక్టర్లు పెడితే నడవది, జనం రారు, బగార బువ పెట్టాలా గడికింత సుక్కేసుకుంటారు, గట్లనే ఉంటుంది. అట్లుంటేనే కదా జనాలు వస్తారు మోపైతారు, లేకుంటే వస్తారా? రే అదే ఎలక్షన్ల మీటింగా ఇంకేమన్నా? అది కాదక్క, ఎలక్షన్లు అయిపోతే ఏ లీడర్ తొంగి చూస్తాడా? టైం బట్టి మనం ఆడకం చేయాలి. అసలు నీ ఉద్దేశం ఏందిరా హైదరాబాద్ దేనికోసం వచ్చి నువ్వు చెప్పు. ఇగో నేను నీ లెక్క బతకనీకి రాలే, కామాయించుకోనీకి వచ్చిన. ఆయన మీటింగ్ జనాలు తీసుకపోవడం చిన్న ముచ్చట అనుకుంటున్నావా? జెండాలు మారవాలి, కండవాలు మారవాలి, రంగులు మారవాలి, ఒక్కొక్క పారి పార్టీలని నా మీద ఆధారపడతాయి. అయినా నీరేంచు ఇట్లా మీటింగ్ లకు జనాలను తోలకపోవడారా? టికెట్లు ఇప్పించుడు చేస్తామేమో అనుకుని ఇంకా నేను. టికెట్లు ఎవరైనా ఇప్పిస్తారు, అది పెద్ద ముచ్చట కాదు అని లాందాని అత్తలేదు. ఇవాళ రేపు జనాల మీటింగ్ తీసుకపోవడం చాలా గ్రేట్, ఎవరితో కాదు రాజగాన్తో అవుతుంది, ఎందుకంటే రాజగాన్ పర్వతి. ఏ పొరనాయన సత్యగాన్తో నోనెత్తి నొప్పి అంటే నువ్వు ఓటు మోపైన, నాకు నీకు నచ్చింది చేసుకపో. నాకు నచ్చినట్టు బతుకుడు కాదు, లీడర్ కి నచ్చినట్టు చేసుడు రాజగాన్ పని. రేపు మాపు మనం కూడా గ్రౌండ్ లెవెల్ లో మంచి లీడర్ ఎదగాలి. మా అక్కకి తెలియదు మందిని మోపు చేసుడు ఒకటే అనుకుంటుంది. అరే వాళ్ళు అచ్చ మంది లారెక్కిర్రా మీటింగ్ కు, అరే దొరకకపోతే రోడ్డు ఎవడ తాను చూసేర్రీ, అరే మనకు కావాల్సింది పైసలు రా, ఇదే మూమెంట్ ఎలచ్చల మూమెంట్, మళ్ళా దొరకరు.